40% వచ్చేసి వైసీపీ ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు, చంద్రబాబు అండ్ పవన్ గారు అధికారంలోకి వస్తారంటున్నారు, అవును, ఎందుకు జగన్ గారు అభివృద్ధి చేయలేడా? అభివృద్ధి అనేది లేదు, కాకపోతే పథకాలు మ్యానిపులేట్గా చేస్తున్నాడు పథకాలని. ఇంక ఎట్లా అంటే అది కొంతవరకు పథకాలు ఇచ్చేసి మిగతా అది బ్యాక్డోర్గా తీసుకుంటున్నాడు పథకాలని, అమౌంట్ అనేది. ఏంటనే ఇప్పుడు పథకాలు మంచినే రన్ చేస్తున్నాడు కదా ఇప్పుడు. స్కూల్ సంబంధించి బాగుంది, ఇంకోటి వాలంటీర్ది బాగానే ఉంది, కానీ కొన్ని లీగల్ ఇల్లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి వాలంటీర్ది. సచివాలయాలు బాగానే పెట్టాడు, ఇంకోటి అంబులెన్స్లు పెట్టేశాడు. అంబులెన్స్లు పెట్టాడు కానీ కనపడతారు అంబులెన్స్ సరైన సమయానికి అందట్లేవు అంబులెన్స్లు కూడా. బటన్ నొక్కుతున్నాడు కానీ ఉపయోగం ఉండట్లేదు. అంబులెన్స్లు మొన్న ఓపెనింగ్ రోజు పెట్టేస్తాడు, ఓ వేల కొద్ది అంబులెన్స్ పెడుతున్నాడు, అంబులెన్స్ ఒక్కటి కూడా కనపడతలే, కనబడతలే. మరి ఎక్కడ వెళ్ళే అంబులెన్స్లు? మరి బ్యాక్డోర్ పేరుకే పబ్లిసిటీ చేసి బ్యాక్డోర్కి తీసుకెళ్తున్నాడు. మరి జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏమి అనుకుంటున్నారు? మూడు రాజధానులు, డెవలప్మెంట్ లేకపోవడం ఏపీలో. రాజధాని అంటే ఏది చూద్దాం బ్రో, ఈరోజు ఏపీలో హైదరాబాద్ లాంటి రాజధాని ఒక్కటి లేదంటారా? ఒకటి లేదు. ఇప్పుడు సిటీ సెంటర్లో ఏది ఉంది? ఆంధ్రప్రదేశ్కి సెంటర్ అమరావతి ఉంది సార్. అమరావతి, విజయవాడ, గుంటూరు, లేదంటే ఇంకోటి కాకినాడ, రాజమండ్రి, ఏదైనా తీసుకున్నా కానీ సెంట్రల్గా ఉంటుంది. డెవలప్మెంట్కి కానీ కన్వీనియంట్కి కానీ ఎటు ఢిల్లీ నుండి కానీ ఇటు చెన్నై కన్యాకుమారి నుండి ఎటు చూసుకుని రావాలన్నా కానీ మెయిన్ జంక్షన్ ఉంది విజయవాడ. ఏపీకి సెంట్రల్ విజయవాడ, గుంటూరు, ఇది సెంటర్ పాయింట్ క్యాపిటల్కి. నువ్వు కర్నూలు ఒక చోట, వైజాగ్ ఒక చోట, సరే ఈ అమరావతి మూడు చోట్లగా డివైడ్ చేస్తే ఎలా వస్తారు పబ్లిక్ వాళ్ళ చెప్పడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్కి? ఇప్పుడు మూడు రాజధానుల వల్ల కూడా గెలవడంటారు, ఈ నెగిటివ్ అవుతుంది. అలాగే ఇప్పుడు జనవరి 26కు మేము విద్యా మంచిగా రన్ చేసామని అక్కడ ఢిల్లీలో కూడా శకటం నిర్వహించారు కదా. విద్యా ఎడ్యుకేషన్ పరంగా కొంచెం డెవలప్మెంట్ చేసింది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకొచ్చింది బాగా, ఇంగ్లీష్ మీడియము, అది దానికి మెచ్చుకోవచ్చు. కానీ డెవలప్మెంట్ అది కావాలి కదా బ్రో. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ ఎంత రెవెన్యూ క్రియేట్ చేస్తుంది టీడీపీ వల్ల? మరి అప్పుడు చంద్రబాబు 5 ఏళ్ళు చేసాను కదా, మరి అప్పుడు ఎందుకు ఆయన ఒక అభివృద్ధి చేయలేకపోయాడు రాజధాని? అభివృద్ధి చేస్తున్నారు కదా, చేసిన దాన్ని వీళ్ళు నేరపాలు చేసిండ్రు కదా. స్టార్టింగ్ రావడం ప్రజా కూల్చాడు, తర్వాత ఇసుక మాఫియా చేశాడు, బోన కార్మికులకి పని లేకుండా చేశాడు, ప్రతిదీ కొలగొట్టదే ఉంది కదా. నిర్మించేది ఆడుంది వైసీపీలో, వైసీపీ ప్రభుత్వం. అప్పుడు 5 ఏళ్ళు ఇచ్చారు కదా చంద్రబాబుకి అధికారం. కన్స్ట్రక్షన్ చేశారు ఏపీలో, కన్స్ట్రక్షన్ చేశారు కదా రాజధానిలో, సచివాలయం కట్టాడు, హైకోర్టు కట్టాడు, సిటీ యాక్సెస్ రోడ్స్ చేశాడు. జగన్ గారు ప్రభుత్వం ఏమంటుందంటే అమరావతి చుట్టూ మొత్తం చంద్రబాబు వాళ్ళే భూమి ఉంది అని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా ఉంది ఇప్పుడు, లీడర్స్ ఎంతమంది కొనుకోవాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నాయి, ల్యాండ్స్ బయటికి టాక్ రాదు అంతే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటారా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటారా? నాకు తెలిసి షేర్ చేసిన బెటర్. ఇప్పుడు జనసేన వాళ్ళకి కొంచెం పుషప్ ఇచ్చినట్టు ఉంటుంది, ఈ టీడీపీ వాళ్ళకి కొంచెం ఆయన సీనియర్ కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది, ప్లానింగ్ పరంగా కానీ ఎస్టాబ్లిష్ పరంగా కానీ. రాజకీయ అనుభవం లేదు కదా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చేస్తారు అనుకుందాం, దానికి రాజకీయ అనుభవం సీఎం కాలే. అంటే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి రాజకీయం దగ్గరగా చూశాడు కదా. పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, కథ అన్ని ప్రభుత్వాలు చూస్తున్నాం కదా, చూసేది ఏ ప్రభుత్వం చూసినా ఒకటే కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎవరు, ఇప్పుడు నువ్వు జాబ్ కొట్టేప్పుడు నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎడ్యుకేషన్ చదువుకుని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళావు, జాబ్ సెలెక్ట్ అయ్యావు, స్టార్ట్ అయినావు, నీకు ఎక్స్పీరియన్స్ లేదుగా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా, కానీ రెండు చోట్ల మరి ఎందుకు ఓడిపోయారు అప్పుడు పోయినసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్? ఎందుకు వెళ్ళిపోయారు అంటే కొన్ని ఓట్లు మ్యానిపులేట్ చేశారు బ్రో. టఫ్ ఫైటే వచ్చింది కానీ రిజల్ట్ అనేది కొంచెం నాకు ఎక్కువ తక్కువలో ఓడిపోయారు. కానీ నా ఉద్దేశం